తిరుపతి శ్రీ పెగ్నాడు ఎస్సి డిఎస్సి ఎడ్జిటీ బ్యాచ్ నెంబర్ 2కి సంబంధించి మనం డైరీ టెస్ట్ నెంబర్ 24 అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ డైరీ టెస్ట్ నెంబర్ 24 అనేది మనకు నవంబర్ 5వ తేదీన కండక్ట్ చేయడం జరిగింది. తిరుపతి శ్రీ ప్రజ్ఞలో ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు 50 మార్కులు డైలీ టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ. మనం ఇప్పుడు బ్యాచ్ నెంబర్ 2కి సంబంధించిన డైలీ టెస్ట్ అనేది 24 కండక్ట్ చేసినాం. వాటి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ ఉన్నాయి, మీరు కావాలంటే ఓపెన్ చేసి చూడవచ్చు. ప్రతి అంశాన్ని కూడా బేసిక్స్ నుంచి నేర్పిస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ. మీరు కూడా ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇక ప్రశ్న పత్రం ఒకసారి గమనిద్దాం. ఈరోజు మనకు ట్రైమీటర్ నుంచి 50 ప్రశ్నలు ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు మొదటి ప్రశ్న, ఒక అంశం నేర్చుకోవడానికి పూర్తిగా నేర్చుకోవడానికి మధ్య ఉన్న దూరాన్ని ఇలా పిలుస్తారు. ఒక అంశం నేర్చుకోవడానికి పూర్తిగా నేర్చుకోవడానికి మధ్య ఉన్న దూరాన్ని ZPD అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని చెప్తారు. రెండో ప్రశ్న, జ్ఞాన నిర్మాణం అనేది వ్యక్తిగత దృష్టిపై ఆధారపడి ఉంటుంది అని నిర్వచించింది ఎవరు? కన్స్ట్రక్టివిటీస్ ప్రకారం జ్ఞాన నిర్మాణం అనేది వ్యక్తిగత దృష్టిపై ఆధారపడి ఉంటుంది. మూడో ప్రశ్న, సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన విద్యావేత్త ఎవరు? వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన విద్యావేత్త. నాలుగో ప్రశ్న, 10/5 అని తెలుసు కానీ 2×5=10 లేక 5×2=10 అని తెలియని పియాజే దశ? 2×5=10 లేక 5×2 అని తెలియదు కానీ 10/5 అని తెలిసిన పియాజ దశ అంతర్బోధిక దశ. ఐదో ప్రశ్న, శాస్త్రీయ సత్యాలు శాస్త్రీయ అన్వేషణ పుట్టుక వెనుక గల కథను తెలియజేసే పద్ధతి చారిత్రక పద్ధతి. ఆరో ప్రశ్న, ZPD కనిపించు బోధనా పద్ధతి నిర్మాణాత్మక పద్ధతి. ఏడో ప్రశ్న, తెలిసిన అంశాన్ని ఆధారంగా చేసుకొని స్వయంగా తెలియగా అంశాలను విద్యార్థి తెలుసుకునే బోధనా పద్ధతి ఏది? నిర్మాణాత్మక పద్ధతి. ఎనిమిదో ప్రశ్న, ఉపన్యాస పద్ధతికి రూపాంతర పద్ధతిగా పిలువబడు బోధనా పద్ధతి. కథా పద్ధతి. తొమ్మిదో ప్రశ్న, రోజర్ బేబీ 5E అభ్యసన నమూనా నందు E2 అనునది. విశ్లేషణ. పదో ప్రశ్న, సంపూర్ణ మూర్తిమత్వాన్ని పెంపొందింపచేయాలని సూచించే పద్ధతి మాంటిసోరీ పద్ధతి. పదకొండో ప్రశ్న, అన్ని అవయవాలకు కలిపి ఒకే శారీరక శిక్షణ ఇచ్చే బోధనా పద్ధతి కిండర్ గార్డెన్ పద్ధతిలో అన్ని అవయవాలకు కలిపి ఒకే శారీరక శిక్షణ ఇచ్చే బోధనా పద్ధతి. పన్నెండో ప్రశ్న, కన్స్ట్రక్టివిజం కనిపించు బోధనా పద్ధతి నిర్మాణాత్మక పద్ధతి. పదమూడో ప్రశ్న, ఆలోచన ప్రక్రియ ఆలోచన ఫలితం పిలువబడు బోధనా పద్ధతులు వరుసగా విశ్లేషణ సంశ్లేషణ. పద్నాలుగో ప్రశ్న, సమాచారాత్మకమైనది నిర్మాణాత్మకమైనవిగా పిలువబడు బోధనా పద్ధతులు వరుసగా సమాచారాత్మకమైనదిగా సంశ్లేషణ ఉంటుంది మరియు నిర్మాణాత్మకమైనదిగా విశ్లేషణ బోధనా పద్ధతులు పిలువబడతాయి. పదహైదో ప్రశ్న, ప్రతి అంశం సోపానం వెనుక స్పష్టమైన కారణం ఉంటుందనే గుణం గల బోధనా పద్ధతి విశ్లేషణ పద్ధతిలో పదహారో ప్రశ్న, తెలిసిన అంశం నుంచి తెలియని అంశానికి గొలుసుకట్టు రీతిలో సమస్య సాధన సోపానంలో తార్కిక క్రమం ఉంటుందనే గుణం గల బోధనా పద్ధతి
సంశ్లేషణ పద్ధతిలో తెలిసిన అంశం నుండి తెలియని అంశానికి గొలుసు కట్టు రీతిలో సమస్య సాధన సోపానంలో తార్కిక్రమం ఉంటుందని గుణంగల బోధనా పద్ధతి. 17వ ప్రశ్న, విశ్లేషణ పద్ధతి గుణం కానిది. విశ్లేషణ పద్ధతి గుణం కానిది సమాచారాన్ని మాత్రమే ఇస్తుంది. 18వ ప్రశ్న, బీజగణిత పద సమస్యల సాధనలో ఉత్తమమైన పద్ధతి. విశ్లేషణ సంశ్లేషణ పద్ధతి బీజగణిత పద సమస్యల సాధనలో ఉత్తమమైన పద్ధతి. 19వ ప్రశ్న, విశ్లేషణ పద్ధతి అంటే విశ్లేషణ సంశ్లేషణ పద్ధతుల యొక్క కలయిక అని తెలియజేసింది ఎవరు? బట్లర్ అండ్ రెన్ ప్రకారం విశ్లేషణ పద్ధతి అంటే విశ్లేషణ సంశ్లేషణ పద్ధతుల కలయిక. 20వ ప్రశ్న, గణిత గ్రంథ రచయితలు బాగా ఉపయోగించే పద్ధతి. సంశ్లేషణ పద్ధతి గణిత గ్రంథ రచయితలు బాగా ఉపయోగిస్తారు. 21వ ప్రశ్న, సమస్య సాధన, స్వేచ్ఛా చిత్రాలు, చిత్తుపటాలు ద్వారా సులభంగా చేయు సమస్య పరిష్కార పద్ధతి. చిత్రీకరణ పద్ధతి ద్వారా సమస్య సాధన, స్వేచ్ఛా చిత్రాలు, చిత్తుపటాలు ద్వారా సులభంగా చేయు సమస్య పరిష్కార పద్ధతి చిత్రీకరణ పద్ధతి. 22వ ప్రశ్న, పిల్లలు భావాలకు ప్రాధాన్యత ఇచ్చే కృత్యాలే అభ్యసనానికి మూలం అని తెలియజేసే పద్ధతి ఏది? కిండర్ గార్డెన్ పద్ధతిలో పిల్లల భావాలకు ప్రాధాన్యత ఇచ్చే కృత్యాలే అభ్యసనానికి మూలమని తెలియజేస్తుంది. 23వ ప్రశ్న, బొమ్మలు వేయడం అనే కృత్యం ఈ కృత్య రకానికి చెందినది. బొమ్మలు వేయడం అనే కృత్యం మౌఖికేతర కృత్యం రకానికి చెందినది. 24వ ప్రశ్న, నిర్మాణాత్మక సృజన క్రియాత్మక ధోరణిలో పూర్తిగా వినియోగిస్తుంది అనే గుణం గల పద్ధతి ఏది? అన్వేషణ పద్ధతి నిర్మాణాత్మక సృజన క్రియాత్మక ధోరణిలో పూర్తిగా వినియోగిస్తుంది అనే గుణం గల పద్ధతి అన్వేషణ పద్ధతి. 25వ ప్రశ్న, పరిశోధించిన క్షేత్రంలో లోతైన జ్ఞానాన్ని అందిస్తుంది అనే గుణం గల పద్ధతి. అన్వేషణ పద్ధతి పరిశోధించిన క్షేత్రంలో లోతైన జ్ఞానం అందిస్తుందనే గుణం గల పద్ధతి. 26వ ప్రశ్న, ప్రాజెక్టు ఫలితం క్రింది సోపానంపై ఆధారపడును. పథక రచన అనే సోపానంపై ప్రాజెక్టు ఫలితం అనేది ఆధారపడును. 27వ ప్రశ్న, శాస్త్రీయ ధోరణిలో తర్పీదు ఇవ్వడానికి ఈ పద్ధతి చాలా వినియోగపడుతుంది. అన్వేషణ పద్ధతి అనున్నది శాస్త్రీయ పద్ధతిలో తర్పీదు ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. 28వ ప్రశ్న, వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి రూపొందించబడిన పద్ధతి. ప్రకల్పన పద్ధతి వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడి రూపొందించిన పద్ధతి. 29వ ప్రశ్న, అభ్యసన ఫలిత సంసిద్ధత సూత్రాలపై ఆధారపడి జ్ఞాన నిర్మాణం ఇస్తుందనే లక్షణం గల పద్ధతి. అభ్యసన ఫలితం సంసిద్ధత సూత్రాలపై ఆధారపడి జ్ఞాన నిర్మాణం ఇస్తుందనే లక్షణం గల పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. 30వ ప్రశ్న, పిల్లల్లో జీవన నైపుణ్యాలు పెంపొందించడానికి అనగా భవిష్యత్తును ఎదుర్కొనుట సంసిద్ధుల్ని చేయు పద్ధతి. ప్రాజెక్టు పద్ధతిలో పిల్లల్లో జీవన నైపుణ్యాలు పెంపొందించడానికి అంటే భవిష్యత్తును ఎదుర్కొనుట వంటి వాటిపై సంసిద్ధులు చేయు పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. 31వ ప్రశ్న, కష్టమైన సమస్య ఇచ్చినప్పుడు తేలికైన సమస్యను తీసుకొని సాధన చేసి ఈ సాధన విధానాన్ని చేయబోతున్న సమస్యకు అన్వయించుకునే సమస్య విధానాన్ని చేయబోతున్న సమస్యకు అన్వయించుకునే సమస్య పరిష్కార పద్ధతి. కష్టమైన సమస్యను ఇచ్చినప్పుడు తేలికైన సమస్యను తీసుకొని సాధన చేసి ఆ సాధన విధానాన్ని కష్టమైన సమస్యకు అన్వయించుకునే సమస్య పరిష్కార పద్ధతి సాదృశ్యాల పద్ధతి. 32వ ప్రశ్న, వివిధ సబ్జెక్టుల మధ్య సహసంబంధాన్ని పెంపొందించుటకు ఉపయోగపడు బోధనా పద్ధతి. ప్రకల్పన పద్ధతి. 33వ ప్రశ్న, బొమ్మలు గీయడం, రంగులు వేయడం మొదలైన కృత్యాలు ఈ రకమైన కృత్యాలు. బొమ్మలు వేయడం, రంగులు వేయడం లాంటి కృత్యాలు మౌఖికేతర కృత్యాలు. 34వ ప్రశ్న, ప్రాజెక్టు పద్ధతిలో అభ్యాస నియమంను సూచించు సోపానం. 4వ సోపానం ప్రాజెక్టు పద్ధతిలో అభ్యసన నియమంను సూచిస్తుంది. 35వ ప్రశ్న, పని పట్ల గౌరవాన్ని పెంపొందించు పద్ధతి. ప్రకల్పన పద్ధతిలో పని పట్ల గౌరవాన్ని
పెంపొందించుకోవడం జరుగుతుంది. 36వ ప్రశ్న, బట్లర్ రెండ్ల ప్రకారం బోధనా దశల్లో రెండవ సోపానం ఏది? బట్లర్ అండ్ రెండ్ల ప్రకారం బోధన దశల్లో రెండవ సోపానం జీర్ణపరచుకున్నట బోధన. 37వ ప్రశ్న, ఆగమనాత్మక ఆలోచన ప్రక్రియ అనే గుణంగల పద్ధతి ప్రయోగశాల పద్ధతి ఆగమనాత్మక ఆలోచన ప్రక్రియ అనే గుణంగల పద్ధతి. 38వ ప్రశ్న, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రాన్ని జ్యామితీయ పరంగా నిరూపించటకు ఉపయోగపడు బోధన పద్ధతి? ప్రయోగశాల పద్ధతిలో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనే సూత్రాన్ని జ్యామితీయ పరంగా నిరూపించటకు ఉపయోగపడు బోధన పద్ధతి ప్రయోగశాల పద్ధతి. 39వ ప్రశ్న, ప్రాజెక్టు పద్ధతి యందు ఫలిత సూత్రాన్ని సూచిస్తుందనే లక్షణం గల సోపానం? మూల్యాంకనం అనే సోపానం ప్రాజెక్టు పద్ధతి యందు ఫలిత సూత్రాన్ని సూచిస్తుందనే లక్షణం గల సోపానం. 40వ ప్రశ్న, వ్యాసక్తుల ద్వారా అభ్యసనం లక్షణం గల బోధనా పద్ధతి అన్వేషణ పద్ధతిలో వ్యాసక్తుల ద్వారా అభ్యసనం లక్షణం గల బోధనా పద్ధతి. 41వ ప్రశ్న, బోధన తెలిసిన అంశం నుండి తెలియని అంశం వైపుకు క్రమపద్ధతిలో సాగుతుందనే పద్ధతి సంశ్లేషణ పద్ధతి అనేది బోధన తెలిసిన అంశం నుంచి తెలియని అంశం వైపుకు క్రమపద్ధతిలో సాగుతుందని తెలియజేసే బోధనా పద్ధతి సంశ్లేషణ పద్ధతి. 42వ ప్రశ్న, అభ్యసనం దినదినం ప్రవర్ధనం అవుతుందని భావించడం ఈ పద్ధతిలో ముఖ్య సూత్రం. కిండర్ గార్డెన్ పద్ధతిలో అభ్యసనం దినదినం ప్రవర్ధనం అవుతుందని భావించడం అన్నది ప్రధాన సూత్రం. 43వ ప్రశ్న, ఇచ్చిన సమస్యను అవగాహన చేసుకునేటకు విద్యార్థికి తనదైన భాషల్లో తన మాటల్లో సమస్యను తిరిగి రాసుకున్న సమస్య పరిష్కార పద్ధతి. ఇచ్చిన సమస్యను అవగాహన చేసుకునేటకు విద్యార్థికి తనదైన భాషల్లో తన మాటల్లో సమస్యను తిరిగి రాసుకున్న సమస్య పరిష్కార పద్ధతి పునఃప్రవచన పద్ధతి. 44వ ప్రశ్న, ప్రోగ్మాటిక్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ నుండి గ్రహించిన బోధనా పద్ధతి. ప్రకల్పన పద్ధతి అనేది ప్రోగ్మాటిక్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ నుంచి గ్రహించబడింది. 45వ ప్రశ్న, సహజ వాతావరణంలో పూర్తి చేయగల సమస్యాత్మక వ్యాసక్తే ప్రకల్పన అని సూచించింది ఎవరు? స్టీవెన్సన్ ప్రకారం సహజ వాతావరణంలో పూర్తి చేయగల సమస్యాత్మక వ్యాసక్తే ప్రకల్పన. 46వ ప్రశ్న, పాఠశాలలోకి దిగుబతి చేయబడిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అని సూచించింది ఎవరు? బెల్లార్డ్ ప్రకారం పాఠశాలలోకి దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగమే ప్రకల్పన. 47వ ప్రశ్న, సాంఘిక అధ్యయనాలు వాస్తవమైనవి అని తెలియజేయటలో మొదటి స్థానాన్ని ఆక్రమించు పద్ధతి. వనరుల పద్ధతిలో సాంఘిక అధ్యయనాలు వాస్తవాన్ని తెలియజేయడంలో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. 48వ ప్రశ్న, విద్యార్థుల్లో కలిగే అభ్యసనకు పరిశీలన ప్రధానమని భావించిన పద్ధతి. మాంటిసోరి పద్ధతి విద్యార్థుల్లో కలిగే అభ్యసనకు పరిశీలన ప్రధానమని భావించే బోధనా పద్ధతి. 49వ ప్రశ్న, సకల శాస్త్రాలకు మూలద్వారం గణితం సూచించింది ఎవరు? సకల శాస్త్రాలకు మూలద్వారం అని సూచించిన గణితం అని సూచించిన శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ బేకన్. 50వ ప్రశ్న, అభ్యసనం అయత్న సిద్ధంగా సందర్భోచితంగా జరుగుతుందనే లక్షణం గల బోధనా పద్ధతి ఏది? అభ్యసనం అయత్న సిద్ధంగా సందర్భోచితంగా జరుగుతుందనే లక్షణం గల బోధనా పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. చక్కటి ఆలోచన సరైన ముందు చూపు లేని మనిషి జీవితంలో అడుగడుగునా ఆపదలు ముసురుతుంటాయి. తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. మనం అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు కరెంట్ ఓపెన్ చేసుకొని చూడవచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.